గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్ ఈరోజు మన పొలిటికల్ పాయింట్ లో జనసేన పొలిట్ బ్యూరో మెంబరు మన రాజు రవితేజ్ గారు పార్టీ నుంచి విడిపోతూ ఆయన మీద ఎన్నో అభియోగాలు చేశారు అని చాలా మంది జన నాకు మెసేజ్లు చేస్తున్నారు దయచేసి మనందరమీ రాజు రవితేజ్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఎన్నో గొప్ప గుణాలు పవన్ కళ్యాణ్ యొక్క గొప్ప గుణాలు మనకు తెలియనివి కూడా ఆయన ప్రజలకు చెప్పాడు ఆలోచించండి ఆయన ఏం చెప్పాడు కుల పిచ్చి లేదు ఆయనకి కాపు కులం అని దగ్గర తీసుకోడు ఎవడిని లేదు అందరి కులాల్ని దగ్గరగా తీసుకుంటాడు అని చెప్పాడో లేదో చూడండి మత సామరస్యం కోరుకుంటాడు ఆయన చర్చికి వస్తాడు నాతో పాటు లేకపోతే మన ముస్లిం సోదరులతో పాటు మాస్క్ వెళ్తాడు అసలు అందరినీ ఈక్వల్ గా చూస్తాడు ఈవెన్ పొలిట్ బ్యూరో మెంబర్లో కూడా ఒక క్రిస్టియను ఒక ముస్లిము ఒక హిందూ అలాగా అన్ని మత అన్ని మతాలను కలిపేటట్టు పెట్టాడు అని పోడాడో లేదో మీరే చూడండి డబ్బు పిచ్చి అసలు లేదు డబ్బులు తనకున్న డబ్బులు ఏ కాడికి ఇవ్వటమే కానీ ఆయనకి తీసుకోవడం తెలియదు డబ్బు పిచ్చి లేదు అని అన్నాడు ఇంకా నిస్వార్థ జీవి స్వార్థం లేదు ఇతరులకు ఇవ్వటమే తెలుసు అని అన్నాడు అంటే అతను చెప్పిన అన్ని గుణాలు ఇంకా ఇంకోటి కూడా అన్నాడు ఏంటంటే ఎవరినైనా కూడా ఒక్క నిమిషంలో ఆయన పసిగట్టగలడు ఇతనే ఇతని భావజాలం ఏంటని అంటే అంత ని సునిశ్చిత దృష్టి అంటే అంత కాన్షియస్గా ఉంటాడు ఇప్పుడు ఎన్నో గొప్ప గుణాలు చెప్పాడు ఇన్ని ఇంటర్వ్యూలో మీరు చూడండి నిజానికి నాకు రవితేజ్ గారంటే గౌరవం కలిగింది ఒక్క మాట తప్పు మాట్లాడాడు అది ఆయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరారు సొసైటీకి డేంజరు అది ఎందుకు చెప్పాడు కూడా నేను చెప్తాను అంతకుముందు రెండు విషయాలు చెప్పాడు ఆయన ఏంటి ఏకస్వామ్యం అంటే తనే అన్ని అన్నట్టుగా ప్రవర్తిస్తారు అని పార్టీ పెట్టిన తర్వాత అందరికీ ఈక్వల్ స్టేటస్ కావాలని ఈయన కోరుకున్నాడు మీరు వెళ్ళి టీడీపీలో కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఉండండి ఒక్కరోజు కూడా మీరు ఉండలేరు పవన్ కళ్యాణ్ తోటి పన్నెండు సంవత్సరాలు మీరు ఉన్నారు తను ఒక సోదరులాగా మేము చూశాడు అదే సోదర భావం జగన్ గారు మీకు చూపించగలరా ఒకసారి వెళ్ళి చూడండి ఏకస్వామ్యం అంటే అప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు మీకు తెలిసింది ఎంత ప్రజాస్వామ్య పద్ధతిలో పవన్ కళ్యాణ్ పార్టీ నడుపుతున్నారో మీకు అప్పుడు అర్థమైంది ఎందుకంటే మీరు చూడలేదు ఆయన అనుంగు నాయకులు బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏమన్నారో ఒకసారి వీడియోలు చూడండి అప్పుడు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రవ ఎలా బిహేవ్ చేస్తారో చూడండి అప్పుడు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రజాస్వామ్యంగా ఉంటారో రెండోది ఏమన్నారు పదవి పిచ్చి లేకపోతే ఏమంటారు అధికారం పిచ్చితోటి ఆయన మాట్లాడుతున్నారని అధికారం పిచ్చి లేదని మేము బాధపడుతున్నాం ఆయనకు అధికారం పిచ్చి ఉన్నడితే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే బీజేపీతో పాటు కలిపినప్పుడు ఏదో ఒక అధికారం సంపాదించుకునేవాడు అధికారం పిచ్చి లేదు కాబట్టి ఆయన సొంతంగా ప్రయత్నించకుండా ఏ స్వార్థం అంటే నిస్వార్థంగా ఏది ఆశించకుండా బీజేపీకి టీడీపీకి వంత పాడాడు ఒక్కటి కూడా ఆశించకుండా అదే అధికారం పిచ్చి ఇంకా ఉండలేదని మేము బాధపడుతున్నాము మీరేమో అధికార పిచ్చి ఉంది అని మీరు బాధపడుతున్నారు అధికార పిచ్చి ఉన్నడితే ఈ ఆయన ఎన్నో ఎంతో ఎత్తులో ఉండేవాడు అధికార పిచ్చి లేదు కేవలం సేవాపిచ్చొక్కడమే ఉంది సేవ చేద్దాము ప్రతి నిమిషం ఆయన మాట్లాడేది దేశభక్తి గురించి మీరు సమాజం విచ్ఛిన్నమైద్ది లేకపోతే సమాజానికి హాని అని పెద్ద పెద్ద మాటలు వాడారు ఏంటంటే మీకు సమాజానికి హాని చేకూర్చేది ఏం మాట్లాడారు మొన్నటిదాకేమో ఇంత గొప్ప గుణవంతుడు లేడు దైవత్వం ఉంది ఆయనలో అన్నారు మీరు చూడండి పాత వీడియోలో ఇప్పుడేమో మీకు రాక్షసత్వం కనిపిస్తుంది మనిషి దేవుడి నుంచి రాక్షసుడిగా ఎప్పుడు మారడు దేవుడు దేవుడుగానే ఉంటాడు రాక్షసుడు రాక్షసుడుగానే ఉంటాడు ఇది నేను చెప్పట్లా సైకాలజీ చెప్తుంది న్యూరాలజీ చెప్తుంది బయాలజీ చెప్తుంది మార్పు అంత సాధ్యం కాదు మార్పు అసలు రాదు చాలా తక్కువలో వచ్చింది స్లో స్లోగా వచ్చింది పన్నెండు సంవత్సరాలు మీరు చూసి ఇప్పుడు హఠాత్తుగా మార్పు వచ్చిందా మీకు మార్పు రా వచ్చింది ఆయనలో కాదు మీలో మార్పు వచ్చింది మీరు నాకెవరో ఇంతమంది చెప్పాడు పర్సెప్షన్ చేంజ్ అని ఎవరో ఒక నిజానికి ఇమేజ్ నేను తీస్తలేదు నెట్లో ఉంటుంది మీరు చూడండి ఏంటంటే ఆ బొమ్మ ఒక కర్ర పుల్లతోటి బొమ్మకి ఇస్తాడు ఒకవైపు చూస్తే మూడు ఉంటాయి ఒకవైపు చూస్తే రెండు ఉంటాయి ఇటువైపుకి వచ్చిన వ్యక్తి ఇవి మూడు అని బల్లగుద్ది మరీ చెప్తాడు అటువైపు చూసిన వ్యక్తి రెండే అని చెప్పి ఇంకాస్త బల్లగుద్ది చెప్తాడు అది చూసే యాంగిల్లో ఉంటుంది పర్సెప్షన్ మార్చుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ నుంచి బయటకు వెళ్ళంగానే ఆపోజిట్లోకి వెళ్ళంగానే మీకు పవన్ కళ్యాణ్ బూతులన్నీ కనిపిస్తున్నాయి అది సాధారణం ఎందుకంటే మనం కూడా జీవితంలో నిజానికి ఒక గొప్ప గుణపాఠం అండి ఇది రవితేజ్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మనుల దాకా దేవుళ్ళలాగా పోయిన వ్యక్తి ఈరోజు రాక్షసుల్లాగా అభివర్ణిస్తున్నాడు అని అంటే అది పర్సెప్షన్ చేంజ్ అంటారు సైకాలజీలో ఒక్కసారి మీరు ఆపోజిట్లో చూడంగానే జీవితం అంతా కూడా ఇప్పుడు మనం కూడా ఒకసారి మన జీవితం గురించి ఎంతో అద్భుతం అనుకుంటాం గ్రేట్ అనుకుంటాం ఇప్పుడు మనం ఎప్పుడైతే పాజిటివ్ చూస్తామో మనలో ఉన్న పాజిటివ్స్ నాకు అనిపించింది ఆహా ఎక్కడ నేను మట్టి పిసుకుంటా ఉండేవాడిని నా మొట్టమొదటి పొద్దు నుంచి సాయంత్రం కష్టపడి రెండు రూపాయలు సంపాదించిన రోజులు పేడేసి పిడకలు చేసి సంపాదించిన రోజు అది నా బాగా గుర్తు ఊర్లో బల్ తోముకుంటూ కూరగాయలు అమ్ముకొని లేకపోతే ఫ్రూట్స్ అమ్ముకొని బతికిన రోజులు మట్టి పనులు వరి పనులు చేసిన రోజులు అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు వాహ్ అక్కడి నుంచి నేను నేవీలోకి వెళ్ళాను నేవీ సాధించాను కాలేజ్ ప్రొఫెసర్గా చేశాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేశాను ఇప్పుడు ఒక మేనేజర్గా చేస్తున్నాను సాఫ్ట్వేర్ కంపెనీలో సెటిల్ అయిపోయాను పిల్లలు సెటిల్ అయిపోయారు ఇవన్నీ చెప్పుకుంటే పాజిటివ్స్ అని గ్రేట్ అని అనిపించింది మళ్ళీ ఒకసారి అరే నా కంపెనీ ఫెయిల్ అయిపోయింది నా కంపెనీ పెద్ద కంపెనీగా మార్చలేకపోయాను నా తోటివాళ్ళు ఆరు వందల కోట్లు కమ్ముకున్నాడు నాతో పాటు కంపెనీ సాధ్య చేసిన వాడు నేను అలాగే ఉండిపోయానే అని నెగిటివ్ చూడగానే బాధ అనిపించింది ఇలాగ నా నెగిటివ్లు అంటే నా జీవితంలోనే నెగిటివ్స్ చూస్తూ పోతే నాకు నేను ఎందుకు పనికిరాని వెదవని అని అనిపించింది చూసారా కేవలం పర్సెప్షన్ చేంజ్ మన జీవితంలో నీకు ప్రాణం ఉంది నీకు నాకు ప్రాణం ఉంది ప్రాణం ఉంటే చాలు ప్రాణం ఖరీదెంతండి నా మన వాళ్ళుగా మీరు తెలుసు సుప్రీంకోర్టుగానే ఏదన్నా హైయెస్ట్ పనిష్మెంట్ ఏమి ఇస్తారు చావు ఇస్తారు అంటే హయ్యెస్ట్ అంటే ఓ ఆ చావు శిక్ష పడినోడు వంద కోట్లు ఇస్తాను లేకపోతే వెయ్యి కోట్లు ఇస్తానన్నా ప్రభుత్వం ఒప్పుకోదు చావాల్సిందే అంత ఖరీదైన పనిష్మెంట్ అంటే ఏంటి మన ప్రాణానికి వేల ఖరీదు ఆ ఒక్క ప్రాణంతో బ్రతికుండా చాలు నేను ఇంకేంటి నాకు ప్రపంచంలో నాకు లేదు అని అనుకుంటే చూడండి పర్సెప్షన్ చేంజ్ అయింది వా ప్రతి ఒక్కడు నేను సక్సెస్ఫుల్ అనుకుంటాడు ప్రాణంతో ఉన్న ప్రతి ఒక్కడు సక్సెస్ఫులే పర్సెప్షన్ ఇంకొక విధంగా ఆలోచిస్తే మళ్ళీ నేనేం సాధించాను నాకు జాబ్ లేదు ఇంకా నాకు అందం లేదు లేకపోతే నాకు కులం లేదు మతం లేదు ఈ విధంగా చూసుకుంటే నెగిటివ్ అంటే పర్సెప్షన్ చేంజ్ ప్రతి మనిషిలోనూ భగవన్ పవన్ కళ్యాణ్ భగవంతుడని నేను నమ్మట్లా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ నీలాగా నాలాగా మనుషులే మనిషి అంటేనే కొంత నెగిటివిటీ ఉంటుంది కొంత పాజిటివిటీ ఉంటుంది మనలో కూడా షిట్ ఉంటుంది యూరిన్ ఉంటుంది చీము నెత్తురు మలినాలు అన్నీ ఉంటాయి బాడీలోనే అట్ ద సేమ్ టైం మంచి కూడా ఉంటుంది సో మంచి చెడుల మిలయక కలయక మనిషి పవన్ కళ్యాణ్లో ఉన్న బొక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రవితేజ్ గారికి మొన్నటిదాకా దేవుణ్ణి చూశాడు ఆయనలో ఇప్పుడు రాక్షసుని చూస్తున్నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూడండి పవన్ కళ్యాణ్లో వాళ్ళకి రాక్షసుడే కనిపిస్తాడు మనకి జన సైనికులకి దేవుడు కనిపిస్తాడు ఎందుకు మనము పవన్ కళ్యాణ్లో ఉన్న గొప్పతనాన్ని చూస్తున్నాం ఎక్కువ గొప్పతనం నాకు కనిపించింది నేను చూసా జగన్ గారిని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చూసి నాకు ఎవరైతే ఈ సమాజానికి తెలుగు సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎవరు తీసుకెళ్ళరు ఏ నాయకుడు తీసుకెళ్ళడు అని బేరీజు వేసుకున్నా నాకు పవన్ కళ్యాణ్లో అద్భుతమైన లక్షణాలు మొట్టమొదటి లక్షణం డబ్బు పిచ్చి లేదు ఈ రోజున మనకు తెలుసు మిగతా రెండు కుటుంబాలు నారా గారి కుటుంబం కానీ లేకపోతే జగన్ గారి కుటుంబం కానీ వేల కోట్లకు పడగలెత్తింది ఎక్కడి నుంచి వచ్చిందండి అది రాజకీయంలో అడుగు పెట్టంగానే లేకపోతే మంత్రి పదవి చీఫ్ మినిస్టర్ పదవి రాగానే వేల కోట్లకి పడగలెత్తింది ఎలా అది అదే రాజకీయం అంటే రాజకీయంలో దోచుకోవటానికి డబ్బు మీద వ్యామోహం నోడు రాజకీయానికి పనికిరాడు రాజకీయం అనేది సేవారంగం సేవాతత్పరత ఉండాలి ఇతరులకు సేవ చేసే ఒక ఔన్నత్యం లోపల ఉండాలి అటువంటి ఔన్నత్యం పవన్ కళ్యాణ్ చూశాను డబ్బు మీద వ్యామోహం లేదు లేదు మతపిచ్చి లేదు వీళ్ళందరూ కులాలు మతాలు పెడగొట్టారు ఎందుకు వెళ్ళగొట్టాడు అండి ఎక్కడ విడిగొట్టాడండి ఆయన ఒకటే చెప్పాడు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు కాబట్టి రెడ్డి అనే కులాన్ని మీరు ఆపాదించుకోగాకండి ఎందుకంటే ఆయన ఇటువైపు రెడ్డి అటువైపు క్రిస్టియన్ రెండు ఓట్లు కావాలి ఆయనకి అది ఓట్ల రాజకీయం మీరు చేస్తున్నారు కులాన్ని మతాన్ని ఉపయోగించి వాటి నుంచి బయటికి రండి చెప్పండి మీరు ఇప్పుడు అయినా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు క్రిస్టియన్స్ క్రిస్టియన్ ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇద్దరు హిందువులు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు ఆయన ఏందో ఎందుకు మనసులుంది మీరు కూడా చెప్పండి నేను క్రిస్టియన్ని లేకపోతే నాకు హిందూ దేవుళ్ళ మీద నామలుగా ఎక్కువ మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్తారు హిందూ దేవుళ్ళ మీద మాకు నమ్మకం లేదని విగ్రహారాధన రాదని మాకు పనికిరాదని చెప్పండి మీరు హిందూ దేవుళ్ళ మీద మా నమ్మకం లేదు విగ్రహాలను నమ్ము వెంకటేశ్వర స్వామిని నమ్ము అని ఓపెన్గా చెప్పండి దాంట్లో తప్పేముంది నాకు క్రైస్తవులు అంటే ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రేమని సం బోధిస్తారు ప్రేమతత్వాన్ని బోధిస్తారు అంతకంటే ఏం కావాలండి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించగలిగితే అంతకంటే గొప్ప ఏముంది అటువంటి ప్రేమతత్వాన్ని బోధించే క్రిస్టియానిటీ అని చెప్పి గర్వంగా చెప్పుకోండి ఎందుకు ఈ ముసుగుల గుద్దులాట అదే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు దాన్ని మీరు ఏదో కులాల మతాలు కుతాల కులాల మతాలు ఎత్తుతున్నారు అంటే మీరు రాజకీయం చేయొచ్చు దాని మీద ఆయన ఓపెన్గా ఏదైతే రాజ్యాంగం చెప్పిందో ఆ ఫ్యాక్ట్ని చెప్పారు ఇంకేమన్నారు ఇక్కడ దగ్గరలో విజయవాడ గుంటూరు అనుకుంటా గుంటూరు విజయవాడ ఘాట్ దగ్గర క్రైస్తవ మత మార్పిడి జరుగుతుంది ఆపండ్రా బాబు అని అంటే అది తప్ప అంటే ఒక హిందువులు చేసుకుంటున్న ఒక పండుగ వాతావరణంలోకి వచ్చి మత ప్రదో మత ప్రబోధన చేయడం మంచిది కాదు నాట్ గుడ్ మంచిది కాదు సొసైటీ కానీ చెప్పడం అది తప్ప ఇది ఉండే కదా ఆయన చెప్పింది ఏంది ఆయన చేసిన ఓ ఘోరం మహాఘోరవం సో రవితేజ గారు మీరు అనవసరంగా ఆవేశపడిపోయి మీకేదో ఈక్వల్ స్టేటస్ ఈక్వల్ స్టేటస్ ఎలా ఇస్తాడు సార్ మీకు చెప్పండి మీకు నాకు ఈక్వల్ స్టేటస్ అధిక అడిగే అర్హత ఉందా మీకు స్నేహితుడే కావచ్చు ఇద్దరు కలిసి పార్టీని భావజాలాన్ని నిర్మించవచ్చు కానీ ఆయన ఆయన అది ఆయన కంప్లీట్గా కోట్ల ధనాన్ని అవతల పడేసేసి వచ్చి పార్టీకి స్థాపించాడు మీకేం పోయింది మీరే పవన్ కళ్యాణ్ మీద ఆధారపడ్డారు ఎకనామికల్గా మీకు నాకు ఆయన అడిగే అర్హత లేదండి ఆయన చేస్తున్న దానికి ఉడతా సహాయం చేయటమే మీకు నాకు బాధ్యత నాకేం వచ్చింది లేదు నేను ఆయన కలవను కూడా కలవాలా కాకపోతే ఒక మంచిని బ్రతికించాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు ఆంధ్రప్రజలకు ఎందుకు ఎందుకంటే ఆయనలో స్వార్థం లేదు ఆయన ఇప్పటివరకు తెలుగు ప్రజలు ఉపయోగించుకున్నది ఆయనకు ఉపయోగపడింది ఏమి లేదు ఇందాక చూశాను శ్వేతారెడ్డి అమ్మ తల్లి శ్వేతారెడ్డి శ్వేతారెడ్డి టీవీ అని ఏదో ఎవరో పంపిస్తే లింక్ చూసా ఇక్కడ ఎన్ఆర్ఐస్ అట బోల్డ్ కోట్లు ఇచ్చారట కోట్లతోటి పవన్ కళ్యాణ్ ఎనకేసుకున్నాడట కోట్లు పిచ్చి కుక్కలాగా వాగుతో వాగ్గాకమ్మ కనీసం ఆలోచించు ఎన్ఆర్ఎస్ ఎవడో చెప్పు ఒకటి చెప్పు ఒక్కడి పేరు చెప్పు చెప్పలేవు ఎందుకని అంత బోటకం ఎన్ఆర్ఐస్ అందరం ఇక్కడ పెట్టినప్పుడు నేను కూడా ఉన్నా నేను కూడా ఎన్ఆర్ఐనే తల్లి పిచ్చి పిచ్చిగా ఇక వైఎస్ వై వైయస్ఆర్సిపి ఇప్పుడు ఇలాగ శ్వేతారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా రాజేష్ నేను చెప్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు రంకు తెలుద్దాం సో అందరూ వస్తారని తెలిసే యుద్ధం చేయడానికి వస్తారు ఆ యుద్ధానికి ప్రతి యుద్ధం మనం కూడా చేద్దాం ఎందుకంటే నాకు నా బాధ్యత అది నేను తెలుగు వాడిగా పుట్టినందుకు తెలుగు జాతికి ఏదన్నా నేను సహాయం చేయగలిగితే ఇది ఒక్కటే నేను సహాయం చేసేది ఎలాగైనా జనసేనని రక్షించాలి తెలుగు ప్రజలని ఈ దుష్ట రాజకీయం నుంచి కాపాడాలి దానికోసం నేను యుద్ధం చేస్తాను వెరీ మచ్ దిస్ ఇస్ వెంకట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి